Namaskaram. Guest hour ki swagatam. Pramukha Paryavaran Veta, Prapanchi Vyaptanga unna Aneka University lo, Aneka degrees sampadinchina, Pramukha Vidya Veta, Dr. N Murthy garu, inati mana guest hour atithi. Murthy garu namaskaram. Paryavaranani ki ippudu talettina pramadam enti, dani kapadukovalante elanti charyalu avasaram antaru? ఇప్పుడు పర్యావరణానికి అండి విఆర్ ఇన్ ది అట్ ది 11th అవర్ నౌ ఇట్స్ టూ లేట్ ప్రమాద గంటికలు చాలా ప్రమాద గడియలు చాలా ముందు ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు చూడండి ఒకప్పుడు వానాకాలంలో వాన వచ్చేది శీతాకాలంలో చలి ఉండేది ఎండాకాలంలో ఎండ ఉండేది ఈ మూడు మన భారతదేశంలో సమంగా మెయింటైన్ అవుతూ వచ్చాయి ఎప్పుడన్నా ఒకసారి తుఫాను అలాంటివి వచ్చాయి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కానీ ఇప్పుడు వస్తే ప్రీతైన వానలు ఊళ్ళు కొట్టుకుపోతాయి వరదలు ఓకే దానివల్ల నీళ్ళు వస్తాయి డ్యాములు నిండుతాయి లేకపోతే డ్రై అయిపోతుంది కంప్లీట్గా ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఈ పర్యావరణంలో వచ్చిన మార్పులండి ప్రాథమికంగా ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ధ్రువాల దగ్గర ఉన్న మంచు కరిగిపోవడం గ్రీన్లాండ్ అట్లాంటి కొన్ని అతి శీతలమైన ప్రదేశాల్లో ఉండే మంచు కరుగుతూ ఉండటం వల్ల ఇంబ్యాలెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది ఇది ఒక ప్రధాన దీనివల్ల ఈ మంచు కరగడం వల్ల మంచు సముద్రంలోకి వెళ్ళి సముద్ర మట్టాలు పెరుగుతూ వస్తున్నాయి సంవత్సరానికి దాదాపు ఒక మిల్లీమీటర్ పెరుగుతూ వస్తుంది మిల్లీమీటర్ అంటే చాలా ఎక్కువ అంటే దాని స్టాటిస్టిక్స్ ఇంకా మనం డీటెయిల్గా వెళ్ళాలి అదే సముద్ర మట్టాలు పెరుగుతూ వస్తున్నాయి దానివల్ల ఏంటంటే లోతట్టు ప్రాంతాలన్నీ నీరు వచ్చేసి జలమయం అవుతున్నాయి ఇప్పుడు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే రాబోయే 10 సంవత్సరాల్లో నెదర్లాండ్స్ అనే దేశం దాదాపు 3 వంతులు మునిగిపోతుంది అనేది కూడా ఒక అంచనా ఇప్పుడు కొన్ని ఐలాండ్స్ ఆల్రెడీ మునిగిపోతున్నాయి అక్కడ అందువల్ల వాళ్ళు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టి ఆ నీరు అనేది ఫర్దర్గా రాకుండా ఐలాండ్స్ని కవర్ చేయకుండా వాళ్ళు టెక్నాలజీ ద్వారా వాటిని కొన్ని ఐలాండ్స్ని వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు ఇవాళ రోజున అయితే ఫర్దర్గా వచ్చే డెవలప్మెంట్స్లో అంత ఈ గ్యాడ్గట్స్ ఎంతవరకు కాపాడగలవు అనేది ఒక క్వశ్చన్ అది సమయం చెప్పాలి ఆ టెక్నాలజీ అంటే ఈ సముద్ర ఉధృతాన్ని ఈ టెక్నాలజీ ఎంతవరకు చేస్తుంది అనేది ఇంకా అసత్యం చేసేది కాదు ముఖ్యంగా ఇందాక మీరు అడిగినట్టు పర్యావరణం విషయం వస్తే పర్యావరణం ఏదైనా ఎక్స్పర్ట్ నేను చెప్పేది అంటే ప్రాథమికంగా అది మనిషి ప్రతి మనిషి యొక్క బాధ్యత తర్వాత ప్రభుత్వం వస్తుంది పర్యావరణ విషయంలో ఏ ప్రభుత్వాన్ని బాధ్యత చేయడం మాత్రం నేను ఎప్పుడు ఒప్పుకోను ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా చాలా కాన్ఫరెన్స్లో నా ఆర్గ్యుమెంట్ ఇదే ఎప్పుడైనా సరే అంటే ఒక స్టేజ్లో గవర్నమెంట్ మానిటర్ చేయాల్సింది గవర్నమెంట్ బాధ్యత అవుతుంది కానీ ఫండమెంటల్లీ ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిటిజన్ కాలంలో నేను జ్యూస్ తాగేసి కాలంలో పడేసి వెళ్ళిపోయానండి మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయలేదని వాళ్ళని బ్లేమ్ చేస్తే అసలు నేను పడైపోతే ఆ ప్రాబ్లమే ఉండదు కదా మళ్ళీ నా ఇంటి ముందే అది వచ్చి బ్లాక్ అవుతుంది రేపొద్దున ఈ ప్లాస్టిక్ అంతా జమ అయ్యి అది స్మెల్ వస్తే రేపు మలేరియానో ఇంకోటో ఇంకోటో జబ్బు వస్తుంది దాని వీ బ్లేమ్ ది లోకల్ అథారిటీ సార్ టోటల్గా చూస్తే ప్రజలు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే అసలు భవిష్యత్తులో ఒక దేశం కానీ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మీడియా కానీ ఎలా పనిచేయాలి పర్యావరణాన్ని రక్షించుకోవటానికి అదే అండి ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్ మీద కూడా మీకు చెప్తూ వచ్చాను ప్రజలు ఏం చేయాలనేది పర్యావరణం అనే విషయంలో నేను చాలా ఖచ్చితంగా చెప్పే విషయం ఏంటంటే ప్రభుత్వాల బాధ్యత ఉంది అది ఒక స్థాయి దాకే ప్రాథమికంగా ఇది ప్రతి పౌరుడు బాధ్యత ప్రతి పౌరుడు ప్రతి ఒక్క విషయాన్ని పర్యావరణ యొక్క దృష్టికోణంలో చూసి పనిచేస్తే కానీ రాబోయే తరాలకి మంచి జీవితాన్ని ఇవ్వలేం నీరు వాటర్ నీరు భూమి ఈ రెండు మన సొంత సొత్తు అనుకుంటామండి కానీ అది సొంత సొత్తు కాదు మనం మన పూర్వీకుల నుంచి అప్పు తెచ్చుకున్నాం భావితరాలకు ఇవ్వడానికి కాబట్టి అది మన సొంత సొత్తు కాదు భావితరాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది మంచి మన ఒక్కడదే కాదు అది కాబట్టి భూమిని అపవిత్రం చేయడం అంటే పొల్యూట్ చేయడం ల్యాండ్ పొల్యూషన్ అట్లాగే నీటి కాలుష్యం అట్లాగే ఎయిర్ పొల్యూషన్ ఏమంటారు గాలి కలుషితం అవడం ఈ మూడు మన వస్తువులు కాదు మన సొంత ఆస్తులు కాదు ఎవరికి దాని మీద రిజిస్ట్రేషన్ లేదు రిజిస్ట్రేషన్ చేసి గుత్తాధిపత్యం లేదు ఈ భావితరాలకు ఇవ్వాలి ఓకే మూర్తి గారు గెస్ట్ హౌర్కి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేక అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి నమస్కారం నమస్కారం ఇది ఈనాటి గెస్ట్ అవర్ మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం నమస్కారం